नमस्ते वेलकम टू ग्रेट तेलंगाना टीवी తెలంగాణ బీజేపీ రాను రాను బూతు పార్టీగా మారిపోతుంది. దేశం కోసం ధర్మం కోసం అంటూ కబుర్లు చెప్పే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఎంపీ అరవింద్లు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు అసత్యాలు మాట్లాడుతారు. మహిళలు అన్న సంస్కారం కూడా లేకుండా బూతులతో రెచ్చిపోతారు. అధ్యక్షుడు బండి సంజయ్ నుంచి క్షేత్రస్థాయిలో స్థానిక బీజేపీ నేతల వరకు బూతు పంచాంగంలో ఆరితేరిపోయారు. తాజాగా నాగార్జున సాగర్ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి తోటి మహిళా నేత కంకనాల నివేదితారెడ్డిపై బూతులతో విరుచుకుపడినట్లు ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాగర్ ఉప ఎన్నికలలో బీజేపీ టికెట్ కోసం ముగ్గురు స్థానిక నేతల మధ్య గట్టి పోటీ నెలకొంది. గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ కేవలం 2000 ఓట్లు సాధించి డిపాజిట్ కోల్పోయిన కంకనాల నివేదితారెడ్డి స్థానికంగా బలమైన బీజేపీ నేతగా ఎదిగిన అంజయ్య యాదవ్, ఇటీవల బీజేపీలో చేరిన రిక్కల ఇంద్రసేనారెడ్డిలు సాగర్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాగర్ బీజేపీ మూడు వర్గాలుగా చీలిపోయింది. తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఓ వీడియో సాగర్ బీజేపీలో కలకలం రేపుతోంది. అసలేం జరిగిందంటే, సాగర్ టికెట్ ఆశిస్తున్న ఇంద్రసేనారెడ్డి స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్లో పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సభకు టికెట్ కోసం పోటీ పడుతున్న నివేదితారెడ్డి భర్త జిల్లా బీజేపీ అధ్యక్షుడు కంకనాల శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నివేదితారెడ్డి వర్గానికి చెందిన కొందరు కార్యకర్తలు ఫంక్షన్ హాల్లో తమ నేత ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. అంతే, అక్కడే ఉన్న ఇంద్రసేనారెడ్డి వర్గం బగ్గుమంది. నివేదితారెడ్డిని ఉద్దేశిస్తూ ఇంద్రసేనారెడ్డి బూతులతో విరుచుకుపడినట్లు ఆ వీడియోలో తెలుస్తోంది. ఏం కావాలి, బండికి షోయింగ్ ఇవ్వటానిక అంటూ మాటల్లో చెప్పరాని బూతు పదం వాడారు. 2000 ఓట్లు వచ్చినా మీకు ఇంకా సిగ్గురాదా అంటూ నివేదితారెడ్డిపై పరోక్షంగా మండిపడ్డారు. నీ అబ్బా అంటూ బూతులు తిడుతూ నివేదితారెడ్డి ఫ్లెక్సీలు తీసేయమంటూ సదరు కాషాయ కార్యకర్తను హెచ్చరించారు. పార్టీ ప్రోగ్రాం ఉంది కాబట్టి ఫ్లెక్సీలు పెడుతున్నామని నివేదితారెడ్డి అనుచరుడు చెప్పబోయాడు. అరే, మా ఫ్లెక్సీలు పెట్టుకుంటా, ప్రోగ్రాం ఉంటే బయట పెట్టుకో అంటూ గలీజ్ పదజాలంతో దూషించారు. నివేదితారెడ్డి ఏమైనా తోపా అంటూ నోరు పారేసుకున్నారు. దండం పెట్టుడు సున్నం పెట్టుడు తప్ప ఆమెకేం తెలియదంటూ దూషించారు. నా ప్రోగ్రాం ఇది, జిల్లా అధ్యక్షుడిగా నివేదితారెడ్డి భర్త శ్రీధర్ రెడ్డి ఫోటో పెట్టిన కథం, అంతేకాని నివేదితారెడ్డి ఫ్లెక్సీలు మాత్రం పెట్టడానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడంతా వెర్రోళ్ళమా అంటూ బూతు పదం వాడారు. మీకే ఓట్లు మీకే సీట్లు ఉన్నాయని అల్పం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. మీ షోయింగ్ చేయడానిక మేము మీటింగ్ పెట్టుకుందంటూ ఇంద్రసేనారెడ్డి అగ్గిలం మీద గుగ్గిలమైనట్లు తెలుస్తోంది. మొత్తంగా టికెట్ రేస్లో తనకు అడ్డుపడుతున్న నివేదితారెడ్డిని మహిళా నేత అని కూడా చూడకుండా సభ్యతా సంస్కారం మరిచి బీజేపీ నేత రిక్కల ఇంద్రసేనారెడ్డి బూతులతో తిట్టిన వైనం సాగర్ ప్రజలను నివ్వెరపరుస్తోంది. పొద్దున లేస్తే హిందూ ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే కాషాయ నేతలు ఇలా తోటి మహిళా నేతను బూతులు తిట్టడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వీడియోను చూసిన సాగర్ ప్రజలు చీచీ, వీళ్ళు బీజేపీ నేతల బూతు రాయుళ్ళ అంటూ అసహించుకుంటున్నారు. మొత్తంగా సాగర్ బీజేపీ నేత బూతు పంచాంగంతో బండి సంజయ్ పరువు అడ్డంగా పోయినట్లయింది. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.